ఈరోజు అణగారినటువంటి అనసరిపడినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఆశయంతో ఈరోజు ఒక దళితుల గురించి మహానుభావుడు ఆశయంతో ఈరోజు ఒక సాగు పాడుతున్నాం. ఇది నెల్లూరు డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ ప్రాంతంలో చుండూరు అనే గ్రామంలో ఒక నాయుడు రెడ్లు ఒక భూమి కోసం దళితుల్ని కిరాతంగా చంపేసిన దాని గురించి ఒకసారి దానికి ఏం చెప్తున్నామంటే, కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక శబదం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక శబదం. ఆవేదనంతా పోరాట శగలై ఊరూరు చుండూరై మండుతుందిలే, ఈ దోపిడి దొరలా దానవత్వము ఈ సాగదింక ఎంతో కాలం దళిత సాగదింక ఎంతో కాలం. కుమిలిపోయినా నలిగిపోయినా దళిత సాగుతున్న సైనిక శబదం. రచించే భటులే బచ్చించే భటులై రచించే భటులే బచ్చించే భటులై గోటాలకు కుక్కలాగా కాపులయ్యిరి, ఇదేమి రాజ్యమో ఇదేమి పాలనో నరహంతపు గుండా రాజ్యం దళిత నరహంతపు గుండా రాజ్యం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక జపదం. ఇది అందరి ఉద్దేశ పాడిన పాట కాదు, ఒక దళితుడు ఒక నాయకులకు జరుగుతున్న మధ్య ఆ వైరస్యం లేకుండా అందరూ కలిసిమెలిసి బతకాలనే ఉద్దేశంతో మన కళాకారుడు దీన్ని ఒక దీస్తో పెట్టి దాన్ని చేయాలని అందరి దయవించి నేను ప్రార్థిస్తూ, ఇది దళితులు కూడా ఒక మార్పు వచ్చి తెలుసుకొని మీరు దాన్ని అర్థం చేసుకొని ఇది ఒక దళితుని ఆవేదన, ఇది అంబేద్కర్ చెప్పిన ఆశయమే, మనం కొత్తగా ఏమీ సృష్టించింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచి ఉద్యోగ భవిష్యత్తుని ఏర్పించుకొని నాలెడ్జ్ని అంటే తన అభివృద్ధి మీరు చేతులయ్యి ఈ మూఢ నమ్మకాల నుంచి బయటపడి మీరు అభివృద్ధి అవుతారని ఆశిస్తూ ఈ కోరుతూ ఇంత పులిస్తారు. ఇట్లో నిడుగుంట కృష్ణ సోషల్ వర్కరు కాబట్టి నన్ను అర్థం చేసుకొని మీరంతా నన్ను గౌరవించి ఈ పాటను ఆశీర్వదించి దీంట్లో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే మీరు నన్ను దీవిని ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా అనసబడిన అనగారం నుండి బలహీన వర్గాలకందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇదే నా జయ భారత్.